నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న సాగుదారుల విజయగాథలను అందిస్తోంది మీ నేల తల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ప్లక్ యువర్ వెజ్జీస్ పేరిట కొత్త కాన్సెప్ట్తో ప్రకృతి విధానాల్లో కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తున్న వేమల సత్యనారాయణ అనుభవాలని తెలుసుకుందాం. పదండి. కరోనా కొంతమంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన మరికొంతమంది గమ్యాన్ని మార్చింది. జర్నలిస్టుగా 30 సంవత్సరాల అనుభవం ఉన్న వేముల సత్యనారాయణను ఓ రైతుని చేసింది. స్వతహాగా ఉన్న అభిరుచికి తోడు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆకుకూరలను అందించాలన్న లక్ష్యంతో సేద్యం వైపు అడుగుపడేలా చేసింది. పూర్తి ప్రకృతి విధానాల్లో ఆకుకూరలు కూరగాయలను సాగు చేస్తున్నారు ఈయన. అంతేకాదు, వినియోగదారులే తన పొలంలో నేరుగా తమకు కావాల్సిన కూరగాయలను కోసుకొని తీసుకెళ్లేందుకు అనువుగా ప్లక్ యువర్ వెజ్జీస్ అనే కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేశారు. దళార్లపై ఆధారపడకుండా మార్కెట్ చేసుకుంటూ ఆదాయాన్ని అర్జిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు వేముల సత్యనారాయణ. వృత్తిపరమైన ఎన్నో మానసిక ఒత్తిడులను ఎదుర్కొని తన బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రకృతి సేద్యంపై మక్కువ ఏర్పడింది. అదే సమయంలో కరోనా వంటి వైరస్ విజృంభణ ప్రారంభమైంది. ఇక అప్పుడే నిశ్చయించుకున్నారు, తనతో పాటు నలుగురికి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించాలనుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన చిలుకూరులు 2 ఎకరాల భూమిని ఎంపిక చేసుకున్నారు. పూర్తి ప్రకృతి విధానంలో ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నారు. సేద్యం మొదలు పెట్టడానికి ముందుగానే ప్రయోగాత్మకంగా 1000 గజాల స్థలంలో 2 సంవత్సరాలు కూరగాయలు పండించారు. పంటల సాగు తీరుతెన్నులపై అవగాహన పెంచుకున్నారు. ప్రస్తుతం నాణ్యమైన దిగుబడిని సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సత్యనారాయణ. నేను గతంలో 30 సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా పనిచేశాను. సుదీర్ఘమైన అనుభవం జర్నలిజంలో నాకుంది. కానీ ఆ తర్వాత కోవిడ్ తదితర పరిణామాల నేపథ్యంలో నేను ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాను. ప్రకృతి వ్యవసాయం ప్రారంభిద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేలో అనుకున్నాము. అప్పుడే ఇక్కడ ఫామ్ తీసుకుని మేము వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత తీగ మొక్కలు ఎక్కువగా ఇక్కడ వేసుకున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నేను ప్రారంభించడానికి ముందు ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా ఒక 1000 గజాల స్థలంలో 2 సంవత్సరాలు నేను కాయగూరలు పండించాను. పండించినప్పుడు ఒక విత్తనం నాటిన దగ్గర నుంచి మొక్క రావటం, తర్వాత కాయగూరలు రావటం, వీటన్నిటికీ ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది అవగాహన చేసుకోవటం కోసం నేను ఒక 2 సంవత్సరాలు శ్రమించడం జరిగింది. శ్రమించిన తర్వాతే ఇక్కడ మేము ఫామ్ ప్రారంభించాం. ఈ ఫామ్లో కూడా కాన్సెప్ట్ అన్నది మాది వినూత్నమైన విధానం. అది ప్లక్ యువర్ వెజ్జీస్, అంటే ప్లక్ యువర్ వెజిటబుల్స్, మీకు కావలసిన కాయగూరలను మీ చేతులతో ఇక్కడ మా పొలం నుంచి తెంపుకుని తీసుకువెళ్ళచ్చు. ఇది విదేశాల్లో ఎక్కువగా ప్లక్ యువర్ ఫ్రూట్స్ అనే విధానం ఉంటుంది. అలాగే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్రూట్స్కి ప్లక్ యువర్ ఫ్రూట్స్ ఎలో చేస్తున్నారు. కానీ వెజిటబుల్ సెక్టర్లో చాలామంది ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కూడా పొలంలోకి సాధారణంగా కస్టమర్స్ని అనుమతించరు. ఇక్కడ నేనేంటంటే కొనుగోలుదారుడు, ఎవరికి కొనుగోలుదారుడు ఉంటాడో ఆ కొనుగోలుదారుడు నేరుగా పొలానికి రావాలి. పొలానికి వచ్చి పొలంలో మేము ఎలా వ్యవసాయం చేస్తున్నామన్న చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ ఇవి పంటలతో మమేకం అవ్వాలి, పచ్చని ప్రకృతితో గడపాలి అన్నది నేను కోరుకుంటున్నాం. అలాగే అదే కాకుండా కుటుంబంతో రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను అందరినీ. ఎందుకు కుటుంబంతో రమ్మంటున్నానంటే మనం కాంక్రీట్ జంగిల్లో బతికాము ఇప్పుడు దాకా కూడా. అలాంటి కాంక్రీట్ జంగిల్ నుంచి బయటపడి పచ్చని ప్రకృతికి మీరు చేరుకుంటే మీ పిల్లలకి నేను విత్తనం పరిచయం చేస్తాను, విత్తనం నుంచి నారు పరిచయం చేస్తాను, నారు నుంచి మొక్క చూపిస్తాను, మొక్క నుంచి పువ్వు చూపిస్తాను, పువ్వు నుంచి పువ్వుకు వచ్చిన కాయ చూపిస్తాను. అంటే ఈ ప్రాసెస్ అంతా నేను విడమర్చి మీ పిల్లలకి చెప్పగలుగుతాను. పిల్లలకి మొక్కల్ని పరిచయం చేసిన తర్వాత మేము చివరిగా పిల్లలకి ఏమని అపీల్ చేస్తుంటామంటే, నాన్న ఒక కాయగూర అన్నది, విత్తనం అన్నది మీరు వేసిన తర్వాత పంట మీ చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది అన్నది మీకు అర్థమైంది కదా. దయచేసి అమ్మ పెట్టింది, ప్లేట్లో పెట్టింది అంతా తినండి. ఆహార పదార్థాలను వేస్ట్ చేయొద్దు. ఆహార పదార్థాలు అనేవి సూపర్ మార్కెట్లో దొరకవు,
క్షణాల్లో ఉత్పత్తి కావన్న విషయాన్ని పిల్లలకు విడమర్చి చెప్పదల్చుకున్నాం చెప్తాము చెప్తూనే ఉంటాం ప్రకృతి సేద్యాన్నే కాదు కొత్త పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నారు సత్యనారాయణ కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలను సాధిస్తున్న విధానాలను తాను అనుసరిస్తున్నారు ప్లక్ యువర్ వెజెస్ అనే కొత్త కాన్సెప్ట్ ని తన క్షేత్రంలోనూ అవలంబిస్తున్నారు ఈ రైతు వినియోగదారుడే నేరుగా వ్యాపార క్షేత్రానికి వచ్చి తనకు కావాల్సిన కూరగాయలను ఆకుకూరల్ని కోరుకొని తీసుకెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు తద్వారా పంట నాణ్యతను తెలపడంతో పాటు పంటల సాగు కోసం రైతు పడే కష్టాన్ని శ్రమను ప్రజలకు తెలుపుతున్నారు ముఖ్యంగా చిన్నారుల్లో వ్యాపారంపై అవగాహన పెంచి ఆహారం వృధాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్న ఈ భూమంతా కూడా ఎలాంటి వ్యాపారం చేయని భూమి దాదాపు 10 15 సంవత్సరాల నుంచి పడవగా ఉన్న భూమి అలాంటి భూమిని ఎంపిక చేసుకున్న తర్వాత ఈ 2 ఎకరాలని మాకు అనుకూలంగా మార్చుకుంటూ వెజిటబుల్స్ అన్ని రకాల కాయగూరలు వంకాయలు టమాటాలు బెండకాయ చిక్కుడుకాయ తర్వాత తీగ మొక్కలు ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు ఇక్కడ మేము పండిస్తున్నాం పండించిన పంటనంతా కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళకి కోసుకోవడానికి అనుకూలంగా మేము ఇస్తున్నాం జరుగుతుంది ఈ పంట విధానాలను కూడా నేను ఏం చేస్తుంటానంటే ఒకటేసారి హెవీగా పంట వేసుకుంటా వెళ్ళట్లేదు నేను దశలవారీగా రోజుల వారీగా ఒక ప్లాన్ ప్రకారం పంటను వేసుకుంటా వెళ్తం జరుగుతుంది ఎందుకంటే ఒక పంట అయిపోయేటానికి మళ్ళీ ఇంకో చోట నాకు మొక్క రెడీ అవ్వాలి కాయ రెడీ అవ్వాల్సి వస్తుంటుంది ఆ విధానాన్ని ఇక్కడ మేము అనుసరించి పాటిస్తున్నాము సాధారణంగా ప్రకృతి వ్యాపారము ఆర్గానిక్ వ్యాపారం అనేటప్పటికి చాలా మంది అది కొత్తగా ఫీల్ అవుతుంటారు ఇదేం కొత్త విషయం కాదు ఇది మన తాతలు తండ్రులు చేసిన విధానం ఇది గతంలో ఒక 30 40 ఏళ్ల క్రితం మనం పొలంకి వెళ్ళినప్పుడు టమాటా కోసుకొని లేకపోతే బెండకాయ దొండకాయ కోసుకొని నోట్లో పెట్టుకొని డైరెక్ట్ తినేసే వాళ్ళం అక్కడ కడుక్కునే వాళ్ళం కూడా కాదు ఇప్పుడు ఎవరి పొలంలోకైనా వెళ్ళి అక్కడ ఒక దొండకాయనో టమాటానో కోసుకొని బెండకాయను కోసుకొని తినలేరు ఇప్పుడు ఎందుకు తినలేమంటే విష రసాయనాలు జల్లటం మూలాన పొలాలన్నీ కూడా విషపూరితంగా మారుతున్నాయి కాయగూరలన్నీ కూడా కడుక్కుంటే కానీ తినలేని పరిస్థితి వచ్చింది నా పొలంలో అలా ఉండదు నా పొలంలో ఎక్కడికైనా తిరగండి మీరు ఏ ప్రాంతంలోనైనా ఏ కాయగూరనైనా ఆకులనైనా తీసుకోండి డైరెక్ట్ తినండి ఇక్కడ మనమేమి ఇక్కడ విషాలు చల్లం ఇక్కడ నో కెమికల్స్ నో ఫెర్టిలైజర్స్ మనం వాడేది కేవలం ఘనజీవామృతము గో సంబంధిత ఉత్పత్తులను మనం ఇక్కడ వాడుతుంటాం ఎందుకంటే మన తాతలు తండ్రులు నేర్పించారు మనకి ఆవు పేడ చల్లుకో బర్రె పేడ చల్లుకో లేకపోతే మేకల ఎరువు చల్లుకో భూమి సారవంతం అవుతుందని చెప్పారు ఆ పేడ చల్లుకునే విధానాన్ని వదిలేసి యూరియా వెంబట పట్టు పరుగులు తీస్తూ అధిక దిగుబడి కోసం మనం ఇన్నాళ్ళు పరుగులు తీసాం పరుగును ఆపుదాం కొంచెం పరుగును ఆపి మన భూమిని సారవంతం చేసుకుందాం సారవంతం చేసుకుని భూమిని కాపాడుకుందాం భూమిని కాపాడుకుంటే ఒక తరం బతుకుతుంది నెక్స్ట్ తరాలన్నా బాగుపడతాయి అని చెప్పేసి నా ఆలోచన ఇది రెండు ఎకరాల్లో వివిధ రకాల ఆకుకూరలను కూరగాయలను ప్రకృతి విధానాల్లో పండిస్తున్నారు సత్యనారాయణ ఒకే పంటను ఒకే పొలంలో వేయకుండా కలుపు సమస్యను నివారించేందుకు కూరగాయల మధ్యలో ఆకుకూరలను సాగు చేస్తున్నారు అదే విధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో విత్తనాలను నాటుకోకుండా ఒక పంట చేతికొచ్చే సమయానికి మరో చోట మొక్క మొలిచే విధానాలను అనుసరిస్తున్నారు నేలను నీటి తడిని వృద్ధా చేయకూడదన్న ఇది ఈ రైతు సిద్ధాంతం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది ఈయన సేద్యం ఇప్పటివరకు ఎలాంటి పంటలు సాగు జరగని పడావు భూమిని సాగుకు ఎంచుకున్నారు ఈ రైతు ఈ రెండు ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు వీటి సాగుకు ప్రకృతి విధానాలనే అవలంబిస్తున్నారు ఒకేసారి పెద్ద మొత్తంలో పంట వేయకుండా ప్రణాళికాబద్ధంగా ఒక పంట కోతకొచ్చే సమయానికి మరో పంట చేతికి వచ్చే విధంగా పంటలు సాగు చేస్తున్నారు పంట తొలి దశలోనే విత్తనాన్ని మార్కెట్ నుంచి సేకరిస్తున్నారు అనంతరం తన పొలంలోనే విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు అవే విత్తనాలను తిరిగి సాగుకు వినియోగిస్తున్నారు అవసరం అనుకున్న వారికి విత్తనాలను విక్రయిస్తున్నారు ఈ వ్యాపార విధానంలో కొన్ని మార్పులు మాకు అనుగుణంగా చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ వెజిటబుల్స్ ఒకటే ఏరియాలో రకరకాల కాయగూరలు పండించాలి అంటే మడులు పెద్ద పెద్ద మడులు వేరే చోట ఉంటే ఉన్న మడిని సద్వినియోగం చేసుకోవడం నీటి తడిపోయే ప్రాంతంలో కలుపు ఎక్కువ రాకుండా రకరకాల కాయగూర పంటలు ఒకసారి వేసుకోవటం అన్నది ఆలోచన ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశంలో మీరు చూస్తున్న దాంట్లో ఏంటంటే మేము ఫస్ట్ వంకాయలు వేసుకున్నాము వంకాయల తర్వాత పచ్చిమిర్చి వేసాము పచ్చిమిర్చి తర్వాత టమాటాలు వేసుకున్నాము వీటి మధ్యలో గ్యాప్లు అంటే నీటి తడిపారే సాళ్లల్లో ఏం చేసామంటే పుంటికూర వేసుకోవడం జరిగింది ఇక్కడ పుంటికూర చూస్తున్నారు కదా ఈ పుంటికూర మొక్కలు మధ్యలో వచ్చింది ఇదేమో టమాటా మొక్క ఇది ఈ టమాటా చూసారా టమాటా ఈ పక్కన మిరపకాయ మొక్క ఏది కూడా గ్యాప్ ఉండదు దీన్ని ఇలా చేయటం వల్ల ఏంటంటే కలుపును కొంత తగ్గించుకుని నివారించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలు మీరు హైదరాబాద్ మార్కెట్లో కానీ ఏరో మార్కెట్లో కానీ ఇట్లాంటి టమాటాలు చూడరు మీరు ఎందుకంటే ఇవి చాలా రేర్ వెరైటీస్ దేశీ విత్తనం దీన్ని ఈ టమాటాని కాశీ టమాటా అంటారు ఇది సైజ్ చూసారా ఇది ఎట్లా ఉందో గుమ్మడికాయ షేప్లో కాయ కనిపిస్తుంది మీకు ఇది ఇది కాశీ టమాటా అంటారు ఈ టమాటాని కింద ఫస్ట్ ఎరుపు వస్తుంది పైకి వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది ఈ గ్రీన్ అన్నది చాలా బాగుంటుంది మంచి పోషక విలువలు ఉంటాయి
తోలు కూడా మందంగా ఉంటుంది. మా దగ్గర వంకాయల్లో నాలుగు రకాల దేశీ విత్తనాలను మేము వాడతం జరుగుతుంది. ఒకటి పొడుగు వంకాయ. పొడుగు వంకాయ అంటే ఇలా ఉంటుంది ఈ పొడుగు వంకాయ. తర్వాత ఈ పొడుగు వంకాయతో పాటు గ్రీన్ వంకాయ ఒకటి ఉంటుంది. తర్వాత పర్పుల్ వంకాయ, రౌండ్ కలర్ వంకాయ ఉంటుంది. తర్వాత ఇంకా అరుదైన విత్తనం ఏంటంటే మా దగ్గర ముళ్ళ వంకాయ. ముళ్ళ వంకాయ అంటే చాలా చిన్నప్పుడు చూసుంటారు ఇవి. ఇక్కడ లీఫ్కి కూడా ముళ్ళు ఉంటుంది చూడండి. ప్రతి ఆకుకి ముళ్ళు ఉంటాయి. కింద కింద కనిపిస్తుంది చూడండి. ఒక అసలైన ముళ్ళ వంకాయ అంటే ఇది. కాశీ టమాటోలో ఏంటంటే స్పెషాలిటీ పంట బాగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి కిందకు వదిలేసేస్తే కాయ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాకింగ్ విధానం అవలంబిస్తుంటాం కొన్ని చోట్ల ఇక్కడ మేము. సత్యనారాయణ గారి పొలంలో వంగ, బెండ, టమాటా, మిర్చి వంటి కూరగాయలతో పాటు తీగజాతి కూరగాయలు శాశ్వతంగా పందిర్ల కింద పండిస్తున్నారు. అయితే ప్రకృతి విధానంలో చేసేవారు కాయ సైజు పెంచుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఈ రైతు. తద్వారా నాణ్యమైన దిగుబడి సొంతమవుతుందంటున్నారు. రకరకాల ఆకుకూరలను పండిస్తున్నాము. ఆకుకూరలో ముఖ్యంగా తోటకూర, పాలకూర, ఎర్ర తోటకూర, తర్వాత మెంతం కూర, కొత్తిమీర, గోంగూర, ఇవే కాకుండా బచ్చలి, చెట్టు బచ్చలి, తర్వాత చుక్కకూర, ఇవన్నీ ఆకుకూరలు మేము పండించడం జరుగుతుంది. ఆకుకూరలు వేసిన తర్వాత మేమేం చేస్తామంటే కొన్ని మొక్కల్ని సీడ్ కోసం వదిలేస్తాం జరుగుతుంటుంది. ఎందుకంటే మనం సీడ్ని మేమే తయారు చేసుకోవాలి, మేమే ఇంకొకళ్ళకి ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే పంట తొలి దశలోనే నేను సీడ్ కొనుక్కుంటా. నెక్స్ట్ టైం నేను సీడ్ కొనుక్కోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇతరులకి నేను ఇవ్వాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు సీడ్ కోసం వదిలేసాం. ఇప్పుడు ఈ మొక్క చూడండి ఒకసారి. ఇది తోటకూరది. తోటకూరది వదిలేసాం. ఎందుకు? సీడ్ చూసారు ఎంత చక్కగా వచ్చిందో సీడ్. ఇది ఈ సీడ్ని మేము కట్ చేసేసి ఎండబెట్టేసేసి నెక్స్ట్ క్రాప్కి నాకు పనికి వస్తుంది. అట్లా మన పొలంలో ఎవరైనా రైతులు ఎవరైనా కూడా ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు సీడ్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అది. ఇవి తీగ మొక్కల కోసం మేము వేసుకున్న ఏర్పాటు చేసుకున్న పందిళ్ళు. ఇది ఇక్కడ రకరకాల తీగ మొక్కలు వేయటం జరిగింది. సొరకాయ వేసాము. సొరకాయలో మూడు రకాలు వేసాము మేము. పొడుగు సొరకాయ, తర్వాత ఇట్లా గుండ్రని సొరకాయ ఇది, తర్వాత అసలైన సొరకాయలు. ఇదొక రకమైన సొరకాయ ఉంటుంది. ఇది సొరకాయ. ఈ సొరకాయతో పాటు కాకరకాయ వేసాము. కాకరకాయ కూడా సైజ్ చూడండి అని చక్కగా. సాధారణంగా ప్రకృతి వ్యవసాయంలో సైజ్ అన్నది ఒక సమస్య ఉంటుంది. సైజ్ సమస్య ఉన్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని సైజ్ కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేటప్పటికి ఆకుకూరలు, తర్వాత తీగ మొక్కలు ఎంత పుష్కలంగా అయినా దిగుబడి బాగా వస్తుంది వీటికి. వీటికి నీళ్లు ఎక్కువగా పెడతా ఉండాల్సి వస్తుంది తీగ మొక్కలకు సంబంధించి. ఈ తీగ మొక్కలన్నీ కూడా కాకర, సొర, పొట్ల, దొండకాయ వేయటం జరిగింది ఇక్కడ మనం. వీటితో పాటు ఏం చేసామంటే నేతి బీరకాయ వేసాము. అలాగే కకుంబర్ కూడా వేయటం జరిగింది. ఈ అన్ని తీగ మొక్కలన్నీ కూడా ఈ పందిళ్ళ మీద మేము పాకించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పందిళ్ళనే చూడండి. ఈ పందిళ్ళలో కూడా రకరకాల మీకు వెజిటబుల్స్ కనిపిస్తుంటాయి. ఇట్లా సొరకాయలు కానీ ఈ చిన్న చిన్నవి. ఇంకొక 3-4 డేస్ టైం తీసుకుంటే ఇది కనీసం ఒక 1 కిలో వెయిట్ వరకు వెళ్తుంది. ఇది వీటిలో ఆదాయం అన్నది రైతుకి మంచి ఆదాయం వస్తుంది. తీగ మొక్కలు వేసుకుంటే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకి. ఈ సిమెంట్ కడీలు తెచ్చేసుకుని ఒక 20 సిమెంట్ కడీలు తెచ్చుకున్నాను నేను. 20 సిమెంట్ కడీలు జీఏ వైర్ తెచ్చేసుకుని జీఏ వైర్ని ఇట్లా పందిర్లాగా చేసుకుని దీని మీదకి ప్రతి క్రీపర్ని తీగ మొక్కని పాకించడం జరిగింది. ఇట్లా పాకించడం మూలాన సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయిన తర్వాత ప్లేస్ని వదలకుండా కూడా ఇప్పుడు ఫస్ట్ వేసిన మొక్కలు ఇవి చూసారు మీరు పైన. తర్వాత కింద మళ్ళీ విత్తనం వేసుకుంటూ వస్తున్నాం. ఖాళీలో గ్యాప్స్లో విత్తనం వేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ కూడా మళ్ళీ తీగ మొక్కలు ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. ఫేస్ వైజ్ చేస్తున్నాం. అంటే అది వేసి ఒక 3 నెలలు అయిపోయింది. ఇది వేసి ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది. అంటే 1 మంత్కి ఒకసారి ఒక చోట ప్రతి చోట కూడా విత్తనం అనేది నాటుకుంటూ వెళ్ళిపోతుంటాం. ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, యూరియా వాడకం లేకపోవటం వల్ల ఖర్చులు తగ్గినా కూలీల ఖర్చులు అధికంగా ఉంటాయని, అందుకే ప్రకృతి విధానంలో పండిన పంటలకు ధర అధికంగా ఉంటుందంటున్నారు. అందులోనూ రుచిలో, నాణ్యతలో వీటికి మార్కెట్లో ఎలాంటి పోటీ ఉండదంటున్నారు. ప్రకృతి విధానాల్లో పండిన ఆహారాన్ని తినటం వల్ల హాస్పిటళ్లకు అయ్యే ఖర్చు తగ్గుతుందంటున్నారు. ఈ తీగ మొక్కల్లో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ చాలామంది ఏంటంటే ఖర్చు తక్కువ పెడతారు కదా, మీకు ఖర్చు తక్కువ ఉంటుంది, రేట్లు ఎక్కువ ఎందుకుంటాయి అని చెప్పి ఒక మాట నేను మార్కెట్లో వినటం జరిగింది. ఖర్చు తక్కువే ఉండదు ఇక్కడ. ఏంటంటే కూడా అంతా కూడా లేబర్తో ముడిపడిన సమస్య ఇది. ఏది కూడా కలుపు మొక్క తీయాలంటే మేము కూలి వాళ్ళని పెట్టాల్సి వస్తుంది. ఏదన్నా కూడా మాన్యువల్గా చేయాలి. ఇది మెకానికల్గా కానీ కెమికల్ చల్లి చేయడానికి వీలు కాదు. సో ఇక్కడ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఖర్చు సాధారణంగా అనుకున్న దానికన్నా కూడా కొన్ని సందర్భాల్లో మాన్యువల్ లేబర్ ఖర్చు అనేది మాకు ఎక్కువ అవుతుంటుంది. ఆ లేబర్ ఖర్చు ఎక్కువ అవటం మూలన దానికి తగ్గట్టుగానే రేట్లు ఇవి ఉంటాయి.
ఇక్కడ సైజ్ అండ్ షేప్ అన్నది మేము మార్కెట్లో దొరికే కాయగూరలతో సైజ్ అండ్ షేప్లో పోటీ పడలేము మేము ఇక్కడ పోటీ పడలేము కానీ మంచి రుచికరమైన ఆహారాన్ని మనం ఇవ్వగలుగుతాం ఎందుకు ఇవ్వగలుగుతాం అంటే ఎలాంటి ఎరువులు కెమికల్స్ వాడం కాబట్టి ఇక్కడ న్యాచురల్గా భూమి మనకి రుచిస్తుంది తర్వాత దానికి సపోర్ట్గా ఏంటంటే మనం పేడ ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఇతరత్ర ఘనజీవామృతం కానీ ఇటువంటి వాడటం జరుగుతుంటుంది ప్రకృతి సాగు విధానాలకు తోడు ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ సేద్యంలో రాణిస్తున్నారు సత్యనారాయణ కూలీల అవసరం లేకుండా కలుపు సమస్యకు చక్కని పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు ఎండల వేడిమి నుంచి పంటలను రక్షించుకునే ఫార్ములాను ఫాలో అవుతున్నారు నీటి తడులు వృధా కాకుండా ఆధునిక పద్ధతులను పాటిస్తున్నారు చక్కని ఫలితాలను పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయంలో రైతుకు ప్రధానంగా ఎదురయ్యేది కలుపు సమస్య ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపారు సత్యనారాయణ తక్కువ ఖర్చుతో ఓ కలుపు యంత్రాన్ని తయారు చేశారు సాళ్ళ మధ్య సులువుగా కలుపు పనులు చేసుకునే విధంగా యంత్రాన్ని రూపొందించారు ఇటు కలుపు సమస్యకు చెక్ చెప్పడమే కాకుండా కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో సాధారణంగా రైతులు ఎదుర్కొనేది ప్రధాన సమస్య కలుపు సమస్య కలుపు సమస్య మనం సాళ్ళు వేస్తాము సాళ్ళు వేసిన తర్వాత సాళ్ళలో ఉన్న కలుపు మొక్కల్ని తీసుకోవడంతో పాటు మధ్యలో ఉన్న కలుపు మొక్కలు కూడా తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుంటాయి కూలీలను పెట్టుకుని మాన్యువల్గా ఈ కలుపును తీయించుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అట్లాంటి పరిస్థితులు ఏం చేద్దామంటే మేమేం చేసుకున్నామంటే ఈ కలుపును ఎదుర్కోవటం కోసం ఒక చిన్న యంత్రాన్ని యంత్ర పరికరాన్ని తయారు చేసుకోవడం జరిగింది తయారు చేయించుకున్నాం ఇది సైకిల్తో వీడి తయారు తీయటం కోసం అంటే ఈ పక్కనున్న మొక్కల్లోనూ మాన్యువల్గా కలుపు తీస్తారు మధ్యలో వచ్చిన కలుపుని ఇట్లా మేము తీసుకుంటే వెళ్ళిపోతే కలుపు వెళ్ళిపోతుంది మధ్యలో చాలా సింపుల్గా మనకి పని అవుతుంది ఇది చాలా తక్కువ ఖర్చుతో ఒక సైకిల్ చక్రం ఒకటి తర్వాత కింద కట్టర్ ఒకటి వీడి కట్టర్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది వీడి కట్టర్ తీసుకుని దీన్ని ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఒక లైన్ అంతా క్లియర్గా వీడి అన్నది మనం తొలగించడానికి వీలవుతుంది ఇప్పుడు మనం చూస్తే మీరు చూడండి ఎంత సింపుల్గా వీడి అన్నది ఇక్కడ రిమూవ్ చేయడం జరిగిందో కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ తర్వాత భూమి కూడా ఎప్పుడు కూడా లూజ్ అవుతూ ఉంటుంది ఇది నడిపిస్తుంది మూలన మనకి రైతు మిత్రులకు చెప్పేది ఏంటంటే నేను మీరు ఇట్లాంటి యంత్ర పరికరాలు డెవలప్ చేసుకోండి వీటిని దీని ద్వారా మనం కలుపును నివారించుకోవచ్చు ఇక్కడ వీడి తీయటం కోసం ఒక ఇనుప పట్టి పెట్టాము ఇక్కడ ఇనుప పట్టి సైకిల్ చక్రము ఇది ఏ వెల్డింగ్ షాప్లోకి వెళ్ళినా కూడా మనం అడిగితే చేసి పెడతారు ఇది అరౌండ్ మీకు ఒక 1000 రూపాయల లోపలే తయారవుతుంది ఎండాకాలంలో ఆకుకూరల సాగు సవాల్తో కూడుకున్నది వేడిమి నుంచి పంటల్ని రక్షించుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ రైతు ముఖ్యంగా ఆకుకూరల సంరక్షణ కోసం గ్రీన్ షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకున్నారు పొలానికి నీరందించే విషయంలోనూ డ్రిప్ రెయిన్ పైపుల సహాయం తీసుకుంటున్నారు ఆకుకూరలకు రెయిన్ పైపులను అమర్చారు కూరగాయలకు డ్రిప్లను ఏర్పాటు చేశారు ఎండాకాలం కాయగూరలు ముఖ్యంగా ఆకుకూరలు పెంచుకోవడం అన్నది పండించడం అన్నది రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇది ఎండాకాలం ఏంటంటే ఎండమూలన కొన్ని రకాల ఆకుకూరలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొత్తిమీర ఒకటి తర్వాత మెంతికూర ఒకటి ఎండని ఎక్కువగా డైరెక్ట్ ఎండని ఎండలో బతకలేవై ఇప్పుడు మేము దానికోసం ఏం చేస్తామంటే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకుని నీడలో కాయగూరలను ఆకుకూరలను వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం మెంతికూర ఇక్కడ వేసుకున్నాము మెంతికూరను కూడా దశల వారీగా వేసుకుంటాను నేను ఒక చోట మెంతికూర కటింగ్కి వచ్చేసిందంటే ఆ కటింగ్ చేసిన ప్రదేశంలో మళ్ళీ కొత్త విత్తనం వేసుకుంటాం అట్లా ఒక విత్తనం వేసుకుంటూ వెళ్ళటం మూలన నాకు వారానికి ఇంత పంట కనీసం ఒక 5-6 కిలోల పంట అయితే నేను తీయటానికి వీలవుతుంటుంది ఇక్కడ ఈ 2 ఎకరాల పొలానికి నీరు పారించడం అనేది మాకు ఒక సవాల్గా నిలిచింది ఫస్ట్ తొలి దశలో ఎందుకంటే తొలి దశలో మేము ఇక్కడ బోర్ వేసుకున్నాము బోర్ వేసుకున్నప్పుడు దాంట్లో నీళ్లు పడలేదు అక్కడ నీళ్లు పడకపోయేటప్పటికి నాకు దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది ఇక్కడ దాదాపు 450 మీటర్స్ డిస్టెన్స్ నుంచి వాటర్ పైప్ లైన్ లాక్కుని నేను ఆ పైప్ లైన్ని నుంచి నీళ్ళని ఇక్కడ పారించుకోవడం జరిగింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్లో వచ్చిన భారీ వర్షాల మూలన నీరు అందుకోవడం జరిగింది ఇక్కడున్న బోర్లో కూడా నీళ్లు రావటం జరిగింది కానీ ఎండాకాలం అన్నది నీటిని ప్రతి మొక్కకి ఇవ్వటం అన్నది ఒక సమస్య మాకు ఆ సమస్యను అధిగమించడం కోసం ఏం చేసామంటే మొన్నటిదాకా మాన్యువల్గా నీరు పారించేవాళ్ళం ఇప్పుడు మాన్యువల్గా పారించకుండా దీన్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాం మేము ఒక సెక్షన్ని డ్రిప్ కింద వెళ్ళాము ఇంకో సెక్షన్ని రెయిన్ పైప్ వేసుకున్నాం రెయిన్ పైప్స్ అన్నీ కూడా ఆకుకూరలకి వాడుతున్నాము డ్రిప్ అన్నతో వెజిటబుల్స్కి వేసుకున్నాం ఫస్ట్ ఫేజ్లో వేసిన కాయగూరలు ఏమున్నాయో రెయిన్ పైప్ ఏరియాలో వాటిని అంతా కూడా పంట అయిపోయిన తర్వాత తీసేసుకుని ఇక కంప్లీట్గా కూడా ఫ్యూచర్లో మేము కూడా డ్రిప్ కిందే వెజిటబుల్స్ వేస్తాము రెయిన్ పైప్ ఏరియాలో కేవలం లీఫీస్ ఉంటాయి లీఫీస్కి రెయిన్ పైప్ అన్నది బెస్ట్ సూటబుల్ అన్నది నాకు అర్థమైంది ఇక్కడ నేను దిగిన తర్వాత తెలిసిన తర్వాత దాదాపు ఒక 50 నుంచి 60 వేల రూపాయలు 2 ఎకరాలకు మాకు ఖర్చు అయింది అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టుకోగలిగితే ఈ రెయిన్ పైపు ఈ వ్యవస్థ మూలన నీటిని కొంత మనం పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది ఎండాకాలాన్ని కూడా మనం ఎదుర్కొనే అవకాశం ఎండాకాలంలో నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది మాకు కావాల్సిన నారుని మేమే తయారు చేసుకుంటాము
ఎందుకంటే కొనుక్కునే చాలా తక్కువ అరుదు మన నారుది ఆ సేంద్రీయ వ్యాపారం కాబట్టి ఇక్కడ ఇది టమాటా విత్తనాలను దీంట్లో వేసుకున్నాము కోకో పిట్లో వేసుకున్నాము ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది ఏంటంటే టమాటా నారు ఇది ఇది వేసి 15 డేస్ అవుతుంది ఇది ఇంకొక 15 డేస్ అంటే 1 మంత్ టైం కి నారు ఒక వంగళం రెండు వంగళాల సైజ్ వస్తుంది దీన్ని తీసేసి మేము అక్కడ ప్లాంటేషన్ చేసుకుంటా వస్తాము ఇది కాశీ విత్తనానికి సంబంధించిన టమాటా నారు ఇది ఈ కింద మనం ఇది చూస్తారు కదా ఇదంతా మిర్చి నారు ఇది మిర్చి నారును కూడా నేను ఇప్పుడు టైం వచ్చేసింది దీన్ని ప్లాంటేషన్ చేసుకోవాలి వీటిని కూడా నారుని నారును మనం చేసుకోవటం మూలాన ఖర్చు తగ్గుతుంది మనకి అది బయట కొనాలంటే ఇప్పుడు టమాటా నారు ఈ మొక్క తీసుకుంటే 50 పైసలు కనీసం 60 పైసలు అట్లా తీసుకుంటారు పరిసర ఏరియాని బట్టి ఈ మిర్చికి వచ్చేవాడికి రూపాయి రూపాయిన్నర కూడా వెళ్తుంటుంది ఒక 100 టమాటా మొక్కలు నాకు అయినాయి అనుకోని నారు తయారు చేసుకున్నాను అనుకో నాకు 50 రూపాయలు మిగిలినట్టే అక్కడ అట్లాగే ఒక 100 మిర్చి మొక్కలు నేను ఒక 1000 మిర్చి మొక్కలు నేను తయారు చేసుకున్నాను అనుకోండి దానివల్ల 1000 రూపాయలు నాకు రైతు కాదు అవుతుంది కష్టం నష్టంతో కాదు ఇష్టంతో ప్రకృతి సేద్యం చేయాలంటున్నారు ఈ రైతు అప్పుడే సాగు సఫలీకృతం అవుతుందంటున్నారు ప్లక్ యువర్ వెజెస్ కాన్సెప్ట్ విజయం అవటంతో మరో ఆలోచనకు శ్రీకారం చుట్టారు సత్యనారాయణ తనతో పాటే మరికొంతమంది రైతులతో కలిసి క్లస్టర్ గా ఏర్పడి ఆకుకూరలు కూరగాయల్ని డోర్ డెలివరీ చేయాలని ఆలోచిస్తున్నారు తద్వారా దళారీని ఆశ్రయించకుండా రైతే స్వయంగా పంటను అమ్ముకునే వీలుంటుందంటున్నారు ఈ రైతు రైతు తానే తన పంటను అమ్ముకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు సత్యనారాయణ మన వ్యాపార విధానాన్ని మీరు గమనించారు కదా ప్రకృతి వ్యాపారం చేయటం అంత కష్టమో కాదు అంత నష్టమో కాదు ఇష్టంతో చేయాలి ఏదైనా సరే రైతులందరికీ లేతే అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ప్రకృతి వ్యాపారం వైపు మళ్ళండి రసాయనాలకు దూరం వెళ్ళండి మేము ఫస్ట్ ఫేజ్ లో ఈ ప్రకృతి వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ప్లక్యూర్ వెజెస్ కాన్సెప్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 100% ఫస్ట్ ఫేజ్ మేము సక్సెస్ అయ్యాం ఎందుకంటే హైదరాబాద్ సిటీ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కాయగూరలు కోసుకొని తమ ఇళ్ళకి తీసుకువెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ ఫస్ట్ ఫేజ్ కి మేము తీసుకున్న సమయం 3 నుంచి 4 నెలల సమయం తీసుకున్నాం ఆ 3 నుంచి 4 నెలల సమయం తర్వాత ఇప్పుడు కాయగూరలు స్వచ్ఛంగా మేము పండించిన కాయగూరలు మీ ఇంటికే ఇస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేశాం హోమ్ డెలివరీ స్టార్ట్ చేశాం సో హైదరాబాద్ లో ప్లక్యూర్ వెజెస్ సెకండ్ స్టెప్ వేసింది హోమ్ డెలివరీస్ కి వెళ్తున్నాం హోమ్ డెలివరీస్ లో కనుక ప్రైమరీ స్టేజ్ లో ఎర్లీ స్టేజ్ లో ఉన్నాము ఎర్లీ స్టేజ్ లో ఏందంటే దాంట్లో ఉన్న లోటుపాట్లను ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నేను అర్థం చేసుకున్నది హోమ్ డెలివరీస్ స్టార్ట్ చేయాలంటే నాకు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఒకటి అవసరం పడుతుంది ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా నేను చేసుకోవాల్సిన అవసరం ఉంది నాతో పాటు ఆర్గానిక్ వ్యాపారం చేస్తున్న మరికొంతమంది రైతులను కూడా క్లస్టర్ కింద తీసుకుని వారిని కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పొలమే ఒక షాపు పొలమే ఒక అమ్మకం కేంద్రము దళారుల దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మన పంటను మనమే అమ్ముకుందాం అన్న లక్ష్యంతో నేను ముందుకు సాగుతున్నాను ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే